ఇంత గొప్పగా పరిపాలన చేసి మూడు సార్లు అని చెప్పేసి మనల్ని గొప్పగా అనుకుంటారు కదా. ఇవాళ ప్రధానమంత్రిగా పనిచేసిన మూడు సార్లే ముఖ్యమంత్రి గుజరాత్ కి, తర్వాత ప్రధానమంత్రి భారతదేశానికి. ఒక్కడంటే ఒక్క అభివృద్ధి చేయలేదు మోడీ, ఒక్కడంటే ఒక్క అభివృద్ధి. ఒక సంక్షేమ పథకం చెప్పు, గుక్క తిప్పుకోకుండా 100 కార్యక్రమాలు చెప్పినాను కేసీఆర్ రాష్ట్రంలో చేసినటువంటి, కేసీఆర్ గారు చేసినటువంటిది టీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ ఒక్క పథకం కూడా మోడీ దగ్గర నుంచి లేదు. ఆయనకు నిజంగా కూడా మోడీకి ఏమర్థమైతే బాధ చెప్పు. నిన్నడు ఏమైనా పాల బిల్లు కట్టేది ఉందా? నిన్నడు ఏమైనా స్టార్ బిల్లు కట్టేది ఉందా? నిన్నడు ఏమైనా కరెంటు బిల్లు కట్టేది ఉందా? మన బాధలు మనకి ఎల్ఐసి కట్టేది ఉందా? పెళ్ళం లేదా? పిల్లలు లేదా? ఉందా? పెళ్ళ పిల్లలు కోసం సంసారం ఉంటుంది, సంసారం ఉంటే మనకి బాధ అర్థమవుతుంది. నెలనాడు పాల బిల్లు కట్టేది అర్థమవుతుంది, ఎల్ఐసి కట్టేది అర్థమవుతుంది, స్టార్ బిల్లు కట్టేది అర్థమవుతుంది, ఇక రకరకాల ఇబ్బంది కరెంటు బిల్లు కట్టేది అర్థమవుతుంది. మున్సిపాలిటీ అయితే నల్ల బిల్లు కట్టమని కూడా వస్తారు. మనకి పెళ్ళం లేదు, పిల్లలు లేదు, పొద్దుగా లాగానే స్టైల్గా తయారే మంచిగా గడ్డం పెంచుకొని పొడుగు పొడి ఒక కోట్ వేసుకొని పొద్దుగాలు ఒక డ్రస్సు, మధ్యాహ్నం ఒక డ్రస్సు, రాత్రి కాగానే ఒక డ్రస్సు, ఇట్లా నడుచుకుంటా మంచిగా రావణ లెక్క నేనే ఫీల్ అవుతా, శివాజీ లెక్క నేనే ఫీల్ అవుతా అని చెప్పి ఇట్లా పోలు తెచ్చుకుంటూ తిరుగుతాడు. మీరు ఎప్పుడైనా గమనించి మీ ఫోటోల వాడు తప్ప ఇంకోటి కనపడతాడు. మోడీ గారు ఒకడే ఉంటాడు ఫోటోలు, ఎందుకంటే సెక్యూరిటీలు కూడా ఉండొచ్చు, ఏ జరుగురా పక్కన నేను ఒక్కనే కనపడాలంటాడు. అంటే ఎవరి కోసం చేసిన ప్రచారం తప్ప ఆర్భాటం తప్ప పని జరిగే పరిస్థితి లేదు. ఆయనకు అనుభవం కూడా లేదు వాస్తవానికి. ఒక్కనాడు కూడా ఎంపీగా పని చేయకుండా డైరెక్ట్ పార్లమెంట్ అడిగిపెట్టాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. ఒక్కనాడు కూడా ఎమ్మెల్యేగా పని చేయకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఎమ్మెల్యే గెలవలే ఆయన, ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. కనీసం ఎంపీటీస్ గెలవలే, సర్పంచ్ గెలవలే, జెడ్పీటీస్ గెలవలే, ప్రజల మధ్యకు రాలే తిరగలే, చక్కగా ముఖ్యమంత్రి అయ్యాడు, చక్కగా ప్రధానమంత్రి అయ్యాడు. కానీ ప్రజల బాధలు ఏం తెలుస్తాయి? బ్లాక్ మొత్తం బయటికి తీస్తా, నోట్ల రద్దు అని చెప్పేసి మొత్తం బ్యాంకుల కడమైన లైన్ నిలబెట్టి ఒక రూపాయి మనకు వచ్చిందా? ఒక్క రూపాయి ఏమొచ్చింది? గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది. నేను ఇలా బిజిగిరి చెరికి వేదికగా చెప్పిపోతా ఉన్నా, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా 200 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర పెరగబోతా ఉన్నది. ఈ ఎన్నికల కోసం ఆపారు, ఇది అయిపోయిన తెల్లారికెళ్ళి మళ్ళీ 200 పెరుగుతాయి సబ్సిడీ తీసేసి. అంటే ఒక్కటంటే ఒకటి కూడా మన కోసం నిలబడేటువంటి ప్రభుత్వం కాదు.